నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్రవంతి వంటలు ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అండి చాలా డిఫరెంట్ రెసిపీ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట దీనికోసం నేను బెండకాయలు అండ్ ఎగ్ కాంబినేషన్ యూజ్ చేశాను రిజల్ట్ అయితే సూపర్ అమేజింగ్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా నేను ఒక ఆరు బెండకాయలు తీసుకున్నానండి అలాగే ఒక రెండు ఎగ్స్ని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నీళ్ళు ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేడ్ చేశానండి ఇందులో ఒక ఆరేడు బెండకాయలు వేసానండి ఇవి బాగా లేతవని కాదు బాగా ముదురవని కాదు మీడియంగా ఉంటాయి వీటిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో జస్ట్ ఇలా బాయిల్ చేశానండి ఇలా బాయిలింగ్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు వీటిని తుడుచుకొని ఇలా కట్ చేస్తున్నానండి సన్నగా కట్ చేస్తున్నాను ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పీసెస్ అన్నిటినీ వేస్తున్నానండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేస్తున్నానండి మీరు కావాలంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు పసుపు ధనియాల పొడి లాంటివి నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి దీన్ని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి బెండకాయల్ని ఇందులో ఇప్పుడు టూ ఎగ్స్ కొట్టిపోస్తున్నానండి మీరు కావాలంటే ఎగ్స్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు అలాగే బెండకాయల్ని కూడా వాటి పరిమాణాన్ని మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇలా ఎగ్స్ కొట్టిపోసిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమం అంతా మంచిగా కలుపుకోవాలండి మనం బెండకాయతో చేసాము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేయాలండి దీన్ని ఇప్పుడు ప్యాన్ హీట్ అవగానే కొంచెం ఆయిల్ వేసానండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టినటువంటి బెండకాయ మిశ్రమాన్ని ఎగ్ బెండకాయ మిశ్రమాన్ని ఇలా వేసేసి లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి పైనంతా ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఏదైనా ప్లేట్ సహాయంతోనైనా దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఇలా ఫ్లిప్ చేసేసాను చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అలాగే ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ అట్లా ఉడికిస్తే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి బెండకాయ ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా సింపుల్ స్నాక్ అనమాట దీన్ని అలాగే తినేసేయచ్చు మా పిల్లలైతే డైరెక్ట్ తినేశారు కాకపోతే మీరు మిర్చి తినరు అనుకుంటే ఓన్లీ కారపొడితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎమ్మి ఎమ్మి బెండకాయ ఆమ్లెట్ రెడీ అండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు పిల్లలకి ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయినా వేసేసుకోవచ్చండి అంతేనండి సింపుల్ బెండకాయ ఆమ్లెట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు